ప్రధాని మోడీకి మనుభాద రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప మరో ఎజెండా లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మోదీ హటావో దేశ్ బచావో అంశంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జంగాల మాట్లాడారు. పాసెం రామారావు, గనిరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఆ బాధ్యత తీసుకొని ఒక రకంగా ఎన్నికల్లో కార్పొరేట్లు పెట్టుబడి పెడతారు, వాళ్ళ బొమ్మలాగా నరేంద్ర మోడీని పెడతారు. నరేంద్ర మోడీకి కావాల్సింది మనువాదం, కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపడం తప్ప మరొక ఎజెండా నరేంద్ర మోడీకి కార్పొరేట్లకి ఆ రకమైన సహకారం అందిస్తూ ఈ రకంగా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చి మతాల మధ్యన ఉన్మాదపు మంటలు రేపి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే తీసుకొచ్చాను. అనేక ఉదాహరణలు మనం చూసాం. దాంట్లో మణిపూర్ చూసాం, యూపీలో రోజు జరుగుతున్న మారణకాండ చూస్తున్నాం, అలాగే ఇప్పుడు భక్తి పేరుతోటి రామ మందిరం అక్షంతల పేరుతోటి దేశమంతా పంపిణీ చేస్తున్నటువంటి ఇవి అక్షంతల కాదు, విద్వేషపు మూలాలని నాటే ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే ఎన్నికల లోపు అందరికీ, మొత్తం హిందూ అనేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మెదళ్ళని వాళ్ళకు కాకుండా చేసి ఉన్మాదపు రాక్షసత్వం వాళ్ళ మెదడులోకి పోయి మోడీ ఈశాన్ నెక్కించే ప్రయత్నంలో భాగమే రామ జన్మభూమి మందిరం కానీ, అలాగే అక్షంతలు చల్లే కార్యక్రమం కానీ, ఇదంతా కొనసాగుతుంది. మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం ఇస్తా ఉన్నారు. ఇక్కడే కర్ణాటక ఉదాహరణ, తెలంగాణ ఉదాహరణ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది.